ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడైతే గత కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న మొన్నటి జరిగిన నష్టపరిహారం లేకపోతే వరద బాధితులు జరిగిన నష్టాన్ని ఈరోజు డేటా తీసుకున్నా అన్నారు ప్రభుత్వం వారు డేటా తీసుకున్నాను ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 5,000 ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి 3,000 అనే లెక్కలు చెప్తా ఉన్నారు. ఈ అదే మేము సంతోషించాం. ఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది 5,000 ఇస్తా అన్నారు 10,000 ఇస్తా అన్నారు 15,000 ఇస్తా అన్నారు అని సంతోషించాం. ప్రతిపక్షంలో ఉన్నాం మేము కూడా, కానీ అది కూడా నిర్లక్ష్యంతో చేస్తా ఉంది ప్రభుత్వం అని కూడా తెలియజేస్తాము. ఎందుకంటే ఈరోజున వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ నష్టపోయిన ప్రజలు నష్టపోయిన బాధితులు సచివాలయాల చుట్టూ తిరుగుతూ రేపు రండి ఈరోజు వద్దు ఈరోజు మేము తీసుకున్నాము మీ డేటా మేము తీసుకున్నాము కానీ పైన పడుతుందో లేదో నమ్మకం లేదు అని ఈరోజు సచివాలయం ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజున మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కటి ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. అక్కడ అడుగుతూ ఉన్నప్పుడు ప్రజల్ని అడుగుతూ ఉన్నప్పుడు మా దగ్గర తీసుకోవాల్సినన్నీ తీసుకున్నారు కాగితాలు తీసుకున్నారు కానీ ఇప్పటికొచ్చి రూపాయి అందిన డాకనాలు లేవు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలి, ఏ ప్రభుత్వానికన్నా ముందు చూపు ఉండాలి. ఎందుకో తెలుసా, ఒక వర్షం పడతా ఉందంటే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వంకన్నా ఉండి తీరాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఒక నష్టపోతే నేను వాళ్ళని ఆదుకుంటాను అనే మాట ఇవ్వగలిగితే అప్పుడు మీరు మాట ఇవ్వడం కాదు ఆ మాటకు తట్టుబడి నడిపించడం ఒక నాయకుడి లక్షణం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5,000 చేశాను, నాకు పులిహారికి ఎంత ఖర్చు అయింది, కొవ్వొత్తులకి ఎంత ఖర్చు అయింది, అగ్గిపెట్లకు ఎంత ఖర్చు అయింది అంటున్నారు. ఈరోజు తెలియజేస్తానన్నా, ఈ సింగన ప్రాంత ప్రజానికం చీకటిలో బతికింది. ఈ వరదలు ఉన్నంత వరకు ఈ సింగన ప్రాంతం కానివ్వండి, లేకపోతే RRపేట కానివ్వండి, లేకపోతే ఆ ప్రాంతాల ఆ చుట్టుపక్కల ఉన్న చిన్నపిన్న గ్రామాలు కానివ్వండి, పేటలు కానివ్వండి, అవన్నీ గత ఈ వరద బాధితుల వరద సమయంలో చీకట్లో మునిగిందో తప్ప ఈనాడు కూడా వెలుగుతో నిండిన దాకనాళ్ళు. ఈరోజు 550 కోట్లు ఖర్చు పెట్టాము, 570 కోట్లు ఖర్చు పెట్టాము అంటున్నారు. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరే స్వయంగా ఎక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఎంతెంత మీరు డబ్బులు పెట్టారు మీరు తీస్తే తప్ప ఈ ప్రజానికానికి నమ్మకం లేదు, అయినా మీ మీదుగా నమ్మకం లేదు అన్నట్టుగా ఈరోజు ప్రజానికం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి కంటే నేను రెండు చేసిస్తా అని మీరు అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ పథకాలు, ఏ అప్పుడు చెప్పలే అప్పుడన్నీ చెప్పలే పోయి ఈ పథకాల వల్ల ఈ రాష్ట్రం అప్పుడు కుప్పలైపోతుంది, ఈ ప్రభుత్వం వల్ల ఈ పథకాల వల్ల రాష్ట్రం వెనుకబడిపోతుందని ఎందుకు చెప్పలా. ఈరోజున ఏం తెలియనట్టుగా నష్టపోయింది, అప్పులు కుప్పలైపోయి అప్పు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం మొన్న పోలవరానికి ఎంత ఇచ్చింది ఈరోజు మీకు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మొన్న అమరావతికి ఎంత ఖర్చు ఎంత ఇచ్చిన డబ్బులు అని కూడా ఈరోజు అడగాలి. ఈరోజు అడుగుతా ఉన్నా, రండి చంద్రబాబు నాయుడు గారు ఇంత డబ్బు మీరు తీసుకుంటున్నారు కదా, అదేవిధంగా ఈ వరద బాధితుల కోసం సీనియర్ ప్రముఖులు కానివ్వండి, సీనియర్ నేతలు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, ఈరోజున 6 కోట్లు 5 కోట్లు కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చారు కదా, మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టారని అడుగుతా ఉన్నా.
ఎవరి బ్యాంకులో పెట్టారని అడుగుతామన్నా. దయచేసి ఆ డబ్బులను బయట తీయండి, పేద ప్రజల కోసం కష్ట ఖర్చు పెట్టండి. మీకు రాబోయే రోజులు అదే వాళ్ళు ఆ ప్రజలు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. లేకపోతే 2029లో నిన్ను తిరిగి మళ్ళీ ఇంటికి పంపిస్తారని కూడా తెలియదు.